नमस्ते वेलकम टू डीएन फाइव न्यूज़ मुंदुगा मुख्यांशालु चिराल्लो राजेंद्र प्रसाद नटिस्तुन्न शासनसभा चित्रं शूटिंग क्लाप कोट्टी शूटिंग प्रारंभिंचिन एमएलए कणं बलराम कृष्णमूर्ति वेटपालंलो वैएसआर जगनन्न पेंशन कानुक पंपिणी सभ हाजरैन एमएलए कणं बलराम कृष्णमूर्ति चीराल నియోజకవర్గం జాండ్రపేటలో జగనన్న కాలనీల పనులు పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జాప్యంపై సిబ్బందితో సమీక్ష. కమ్యూనిస్ట్ కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్న సిపిఐ ప్రకాశం కార్యదర్శి ఎంఎల్ నారాయణ. కోవిడ్ వ్యాక్సినేషన్ను పరిశీలించిన చీరాల కమిషనర్ మల్లేశ్వరరావు. మాస్కు లేకుండా తిరిగే వారికి చీరాల పోలీసుల వార్నింగ్, అపరాధ రుసుము విధింపు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి, చేనేత కార్మిక సంఘాల డిమాండ్. సినీ నటులు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న చిత్రానికి చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణం పోలేరమ్మ గుడి వద్ద చిత్ర ముహూర్తపు సన్నివేశం షూటింగ్ చేశారు. ఈ సందర్భంగా బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న చిత్రానికి శాసనసభ అని నామకరణం చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అన్నారు, చూసి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లారాము, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చింది, ఇప్పుడే సినిమా చేసేదానికి ల్యాబ్ జరిగింది. ఈ సందర్భంగా ఈ గుడి ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి వెనకరాస్తుంది ఏ విధంగా మన శాసనసభ శాసనసభ్యుల ప్రవర్తన వస్తున్నాయి, అదేవిధంగా ఏ విధమైనటువంటి సందేశాలు ప్రజలకు ఇవ్వాలని చెప్పని ఒక కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పని చెప్పారు. అదేవిధంగా కూడా ఈ భూమి బాగా సక్సెస్ కావాలని చెప్పి ప్రజలు కూడా శాసనసభ్యుల ప్రవర్తన కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఫిలము బాగా నడవాలని చెప్పని కోరుకుంటూ సెలవుతున్నాను. చీరాల నియోజకవర్గం వేటపాలెంలో జగనన్న వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా 14 మంది వాలంటీర్లకు ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. చీరాల మాజీ శాసనసభ్యులు డాక్టర్ సజ్జా చంద్రమౌళి విగ్రహావిష్కరణ తీర్మాన ప్రతిని జ్యోతిర్మయ దేవాంగ సేవా సమితి ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ యువనేత కరణ వెంకటేష్ బాబు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుట అమృతపాణి, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనగల జేసన్ బాబు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, ఎంపీడీఓ నేతాజీ పాల్గొన్నారు. ఈ రోజున అంటే నిన్ననే మనం ఒక మండలం ఒక మున్సిపాలిటీలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత మళ్ళీ వాటిపాలెం మండలంలో ఇక్కడ కూడా పెన్షన్లు మాకు వాళ్ళకంటే కాస్త ఎక్కువే వచ్చినాయి. అంటే రావాల్సిన అంటే వాళ్ళ సంఖ్య కంటే మనకు కాస్త సంఖ్య ఎక్కువ వచ్చింది. అదేవిధంగా క్లెయిమ్స్ కూడా నేను గతంలో వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి పెన్షన్లు అందట్లేదు, సరైన సమాచారం లేనందువల్ల అర్హత ఉండి కూడా మాకు పొందలేకపోయామని చెప్పని కొంతమంది రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మేము సెక్రటరీస్ కానివ్వండి, మా ఎంపీడీఓ కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్పష్టంగా మీరు వెరిఫై చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా వచ్చే విధంగా మీరు చూడండి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా 273 అదనపు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ఏంటంటే గతంలో ఇచ్చిన దానికి ఈ అంటే 3000 చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు 2250 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల నుంచి అది 2500 చేయడం జరిగింది. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి 2500తోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి లేదా కొత్త వరకు మనకి దసరపాటు కలుగుతుంది కాబట్టి ఇచ్చిన ఒక్కొక్క ఆర్థికమైనటువంటి కష్టాలు ఏమున్నా కూడా ఈ ప్రోగ్రామ్స్ మటుకు కుంటుపడకుండా ప్రభుత్వం
కష్టపడి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మన బాలినేని రాజు గారు కానివ్వండి, మన జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఎవరి వంతు వాళ్ళు కృషి చేసినందువల్ల ఇవన్నీ కూడా సాధ్యపడుతున్నాయని చెప్పని మనం భావించాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో పాటు మన ప్రభుత్వ యంత్రాంగం కూడా గతంలో ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. గతంలో ఇకే ఇప్పటికే మర్చిపోయారు, గతంలో ఉన్నటువంటి పరిస్థితి మర్చిపోయారు కాబట్టి వాళ్ళ రేకప్ చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి ఒక సక్రమైన రీతిలో ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు కాబట్టి ఈ సందర్భం ప్రతి ఒక్కరూ ఎవరు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భం వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఇంకా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సి చాలా ఉన్నాయి. ఇరిగేషన్ సైడ్ కానివ్వండి, అంటే నీటిపారుదల సౌకర్యంలో కానివ్వండి, దానికి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర రోడ్ల విషయంలో కానివ్వండి, ఇంకా పెన్షన్లు ఎక్కడ కొన్ని చోట్ల తల్లితో పాటు ఎక్కడో ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేసినటువంటి కొడుకులు కూడా కొడుకులో కూతుళ్ళు అనుకోండి, వాళ్ళు విడదీస్తే కానీ మళ్ళీ వాళ్ళ పైసలు రాదని చెప్పిందంటే కొన్ని అయితే మన వాళ్ళు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని విచారణ చేసి దాన్ని విడదీసినందువల్ల కొంతమందికి అదనంగా పెన్షన్ కూడా రావడం జరిగింది. సూక్ష్మంగా ఏంటంటే మన చిత్తశుద్ధి ఉండి పనిచేస్తే ఒక ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ధోరణిలో కనుక ముందుకు పెడితే మనమే ప్రజలు సేవ చేయగలుగుతాం. వాళ్ళు కూడా 10 సార్లు ఆఫీసు చుట్టూ తిరిగే పని కూడా లేకుండా పోతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మా బాధ్యత అని చెప్పని పనిచేసుకున్నప్పుడు వారు కూడా సంబంధ ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి, అదేవిధంగా వాతావరణం కూడా మంచిగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో కూడా అందరూ కలిసి పనిచేసుకునే దాంట్లో ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి లేకపోతే పబ్లిక్ కానివ్వండి అందరూ కూడా సమిష్టిగా కృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పేరు పేరున చాలామంది ఉన్నారు, పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళ అందరూ కూడా ప్రతి వారికి సహకరించే దాంట్లో మీ వంతు మీరు సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మనకు ఉంది ఒక సర్పంచ్ మన అనుభవానికి సంబంధించి ఒకే ఉంది. ఇప్పుడు చచ్చిపోవడానికి ఛాన్స్ లేదు, ఒకరిని పరిపాలన చేస్తున్నాం మనం లే గట్టిగా గట్టిగా చెప్పు. వాళ్ళ ఒక లేడీని అందుకు ఎస్టీ రిజర్వ్డ్ దీంట్లో వచ్చింది, ఒకటే ఎలక్షన్ జరిగింది. సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నచ్చిపోతూ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంక మంచినీటి సౌకర్యం ఇట్లాంటి కొన్ని కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి, వాటన్నిటిని కూడా పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీ అందరూ కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. దాదాపుగా 2,52,530,000 రూపాయలు మన ప్రభుత్వ ఖజానా నుంచి మన మండలం వరకు వస్తున్న డబ్బులు అవి. ప్రతీ నెల అందరికి కూడా సరైన సమయంలో చేరాలా, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, వారి ఖర్చులకి వారికి సరిపడా ఉండాలని చెప్పి దాదాపుగా 2,500 రూపాయలు ఈరోజు చేయటం అంటే సామాన్య చిన్న విషయం కాదు, దఫాలుగా. ఎందుకంటే ఆ రోజు 3,000 రూపాయలు జగనన్న కూడా వాగ్దానం చేసింది, అది కూడా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ ఈరోజు 2,500 రూపాయలు అయింది. దాదాపుగా ఇంకో 2 సంవత్సరాల్లో కూడా 3,000 రూపాయలు కూడా ఖరారు చేసి నెక్స్ట్ ఇయర్ ఎన్నికి అందరూ కూడా 3,000 రూపాయలు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు మనం దాన్ని అనుసరిస్తూ మన అధికారులందరూ కూడా 2,500 రూపాయలు పంచుతూ ఉన్నారు. ముఖ్యంగా మన వేటపాలెం గ్రామం నుంచి అధికారులందరూ కూడా చాలా చక్కగా ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నందుకు వారికి కూడా అభినందిస్తూ ఉన్నాం. ఏ ఊరుకు ఆ ఊరు రావాలని మొత్తం బోర్డ్స్ కూడా పెట్టినట్టున్నారు నీట్గా ఆర్గనైజ్డ్గా. నిన్న చీరాల మున్సిపాలిటీ కావచ్చు, చీరాల మండలం కావచ్చు, అందరికి కూడా కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వేటపాలెం మండలం వారందరూ కూడా ఈరోజు నాన్నగారి చేతుల మీదుగా జరగటం, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం మన ముఖ్యమంత్రి గారు
అందరు కూడా నా వంతు సహాయం చేస్తా అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అన్న చెప్పినట్టుగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సంక్షేమం గాని అభివృద్ధి గాని అన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఆయన అనేక సార్లు ఈరోజు నిన్న కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది మిగతా సభ్యులు చాలామంది కూడా కొంతమంది కొన్ని మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు యువకుడు మన ముఖ్యమంత్రి గారు ఆయన సారథ్యంలో మనందరం కూడా నడుస్తూ ఉన్నాం తప్పకుండా కలిసికట్టుగా మళ్ళీ చీరాల ప్రాంతాన్ని చీరాల నియోజకవర్గాన్ని మన అభివృద్ధిలో నడిపించుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హౌసింగ్ ఏఈ డిఈ సచివాలయ కార్యదర్శులు ఏపీఎం నుండి ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి సమీక్షించారు. పట్టాలు జారీ చేసి 6 నెలలు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నా దిస్ ఇస్ ద టైమ్ టు స్టార్ట్ ద వర్క్. పట్టాకు వాళ్ళకి ఇచ్చాం కదా, హౌస్ సైడ్ పట్టా ఇచ్చాం కదా, మీరే ఉన్నారు కదా, అప్పుడు తెలుసు కదా పట్టా కండిషన్ చదివారా, ఏముంది అందులో, 6 మంత్ అయిందా లేదా, అయింది కదా. తర్వాత ఇప్పుడు ఏపీఎం ఎవరు ఇక్కడ ఎక్కువ కదా, పొలిటికల్ మీటింగ్ ఇది ఏది ఉంది, ఈచ్ లేఅవుట్కి ఎట్లా టార్గెట్ ఇచ్చి మాట్లాడి చేస్తాం. ఏమైందంటే ఇప్పుడు పట్టా తీసుకొని సో ఈ లేఅవుట్లో మన 11వ తేదీ పెట్టుకున్నాము 94 ఇక్కడ నుంచి బాగా ఇక్కడ 2-3 బేస్మెంట్ తప్ప ఏం కనిపించలేదు. మీ అందరూ కూడా మాట్లాడడం మానేశారు, నేను ఆఫీస్ కూడా పాయింట్ 6 మంత్ లోపల వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి, చేయకపోతే మాకు జిల్లాలో 3000 మంది ఉండేవాళ్ళు బట్టి బట్ట వేరే కనెక్షన్ తీసుకున్నాం. ఈలోపు వర్షాలు పట్టడం ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తే ఎప్పుడు ఇస్తాం పట్ట, ఆ విధంగా మేము అన్ని చోట్ల డిస్కషన్లో చెప్తున్నాము. సో ఎట్లా మనం ఎట్లా సహకరిస్తున్నాము, ఇక్కడ వచ్చాము, మేము వచ్చాము, ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళ కోసం హౌసింగ్ గారు కూడా అప్పుడు పడుతున్నారు అవుతుంది. అదే ఇక్కడ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ట్రైన్ ఇట్లా అన్నీ వస్తాయి. సీఎం గారు వచ్చిన ఇంకా ప్రజా జీవితంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న సిపిఐ నాయకులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ కోరారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సిపిఐ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ, సిపిఐ ఏరియా కార్యదర్శి మేడ వెంకట్రావు, శ్రీమన్ నారాయణ, ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు అచ్యుతుని బాబురావు, బత్తుల శామ్యూల్ పాల్గొన్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా సిపిఐ పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని అభియోగం చేస్తూ కొన్ని ఆరోపణలు ఇటీవల రావడం జరిగింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ కోసంగా ప్రజల కోసంగా నిత్యం పనిచేస్తున్న కార్యకర్తల మీద ఇటువంటి తప్పుడు ఆరోపణలు, అసత్యమైన ప్రచారాలు చేయడం అనేది ఇది ఏమాత్రమో సహించరాని విషయం కాదని చెప్పి సిపిఐ జిల్లా సమితిగా మేము భావిస్తున్నాం. ఇటువంటి ఆరోపణలు వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. అటువంటి ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న పార్టీ, అలాగే పట్టాలకు సంబంధించి ఏటపారం గ్రామానికి సంబంధించిన పట్టాలకు సంబంధించిన విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక రోజులుగా పోరాటం చేస్తూ ఉంది. అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల కోసంగా అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఫైటింగ్ చేస్తుంది, ఇప్పుడు కూడా ఆ పోరాటాన్ని సిపిఐ కొనసాగిస్తుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా లబ్ధిదారులకి పట్టాలు ఇప్పించడానికి చివరికంటా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దానికి సాంకేతికమైన ఏ రకమైన అడ్డంకులు ఉన్నాయి, పట్టాలు ఇవ్వకపోవటానికి ఏం కారణాలు ఉన్నాయో పరిశీలి చేస్తాం, అధికారులతోటి మాట్లాడతాం, సంప్రదిస్తాం, లబ్ధిదారులకి న్యాయం చేసే విధంగా సిపిఐగా మేము జిల్లా పార్టీగా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అసత్య ప్రచారాలని తీవ్రంగా సిపిఐ జిల్లా సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అటువంటి
ప్రచారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని నిలుపుదల చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తాం. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా కాలేజీ నందు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ మల్లేశ్వరరావు పరిశీలించారు. 15 నుంచి 18 వయస్సు గల వారు పట్టణంలో సుమారు 8,000 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా రిజిస్ట్రేషన్ కాబడి ఉన్నారని తెలిపారు. 4వ తేదీకి 4,000 మంది అనగా 50% వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 50% మంది కూడా వ్యాక్సినేషన్ గురించి భయపడకుండా వేయించుకోవాలన్నారు. రాబో ఒమిక్రాన్ వేరియంట్ 3వ వేవ్ నుండి రక్షణ పొందాలన్నారు. సచివాలయ ఆరోగ్య కార్యదర్శులను సంప్రదించాలని తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. గడియార స్తంభం కూడల్లో 1వ పట్టణ ఎస్ఐలు తమ సిబ్బందితో మాస్కులు లేకుండా ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారికి జరిమానాలు విధించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేనేత జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మిక సంఘం నాయకులు బండారు జ్వాలా నరసింహం, పిల్లల మరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. చేనేత కార్మిక సంఘం జిల్లా స్థాయి సమావేశం చీరాల్లో నిర్వహించారు. ఈపాటికే చేనేత ఉత్పత్తులపై వివిధ రకాల పేరుతో 43% పన్నులు విధిస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా జీఎస్టీ పేరుతో చేనేతను మరింత సంక్షోభంలోకి నెడుతున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ టెక్స్టైల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే చేనేత నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. హ్యాంక్ యార్ మీద 5 నుంచి 12 వరకు మేము జిఎస్టీని విధిస్తున్నామని చెప్పి ప్రకటించి మరల వెంటనే ఉపసంహరించుకుంటున్నాము అని కూడా చెప్పడం జరిగింది. అంటే 5% ఇప్పుడు ఉంది, 12 ఉపసంహరించుకుంటామని చెప్పారు. 5% కూడా తీసేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండో అంశం ఏంటంటే ఉత్పత్తి దగ్గర నుంచి ముడి సరుకు దగ్గర నుంచి చీర బయటకు వచ్చే వరకు కూడా చేనేత రంగం మీద 42% జిఎస్టీ పడతా ఉంది. రా మెటీరియల్ మీద కానీ, రంగులు రసాయన మీద కానీ, పత్తి మీద కానీ, ఇవన్నీ కూడా చేనేతకి అంగాలన్నమాట. నూలు మీద ఇవన్నీ చూసుకుంటే 42% జిఎస్టీని సెంట్రల్ గవర్నమెంట్ వేస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసము అని మేము అడుగుతూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే ఒక తట్టు ఈ 42% ఇంకా పెంచుతానికి ప్రయత్నం చేస్తూ పాలిస్టర్ మీద ఉన్నటువంటి జిఎస్టీ 18%, 8%, 7%, 6% తగ్గిస్తూ ఉంది. అంటే పూర్తిగా పెట్టుబడిదారి వర్గానికి భారతదేశ మార్కెట్లో 30% ఉన్నాయి ఈ యొక్క చేనేత రంగాన్ని అప్పచెప్పేదానికి చేస్తున్న కూటమి ప్రయత్నం. ఈ 30% మార్కెట్ ఎందుకు చేస్తున్నారు? విదేశాల్లో చేనేత విపరీతమైన డిమాండ్ ఉన్నది. పాలిస్టరు కంటే కూడా చేనేత బట్ట పెడితే ఈరోజు దాదాపుగా 72%, అంటే గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం 72% పవర్లూము చేనేత పేరుతోటి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది భారతదేశం నుంచి. ఆ ప్రయత్నంలో ఈ విధంగా చేనేతని చంపేసి పౌరులను డెవలప్ చేయాలని చెప్పేసి అటువంటి కుటిల ప్రయత్నం తప్ప, పెట్టుబడిదారులు కుమ్ముగాయడం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి తక్షణమే ఈ 42% అన్ని చేనేత బట్ట ఎక్కడైతే ముడి సరుకు నుంచి బట్ట వరకు ఉన్నటువంటి జిఎస్టీలో ఉన్నటువంటి అన్ని పన్నులు కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల్లో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న శాసనసభ చిత్రం షూటింగ్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. వేటపాలెంలో వైఎస్ఆర్ జగనన్న పెన్షన్ కానుక పంపిణీ సభ హాజరైన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల నియోజకవర్గం జాండ్రపేటలో జగనన్న కాలనీల పనులు పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జాప్యంపై సిబ్బందితో సమీక్ష. కమ్యూనిస్టు కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్న సిపిఐ ప్రకాశం కార్యదర్శి ఎంఎల్ నారాయణ. కోవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలించిన చీరాల కమిషనర్ మల్లేశ్వరరావు. మాస్కు లేకుండా తిరిగే వారికి చీరాల పోలీసుల వార్నింగ్, అపరాధ రుసుం విధింపు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి, చేనేత కార్మిక సంఘాల డిమాండ్. ఇవి వచ్చిన విశేషాలు చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.